అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 1/2 కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం ముక్కగా పట్టే విధంగా ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఉప్పు కారం పసుపు వేయడం వల్ల చేప ముక్కల్లోనూ నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద వెడల్పాటి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మలు, 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి చీలకలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు 2 సెకండ్ల పాటు వేపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 మెంతి పొడి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా గరిటతో కలుపుకొని 40 గ్రాముల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత పులుసు మరిగేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాల పాటు పులుసుని మరగనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.